హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇప్పుడు మీ ఎవరి అయితే సిమ్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద గుడ్ న్యూస్ వచ్చింది సిక్స్ ఇయర్స్ తర్వాత ట్రాయ్ ఈ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది మీ దగ్గర ఎయిర్టెల్ బిఎస్ఎన్ఎల్ జియో ఐడియా వోడోఫోన్ ఇలా ఏ రకమైన సిమ్ అయినా ఉండనివ్వండి మీ అందరి కోసమే ఈ న్యూస్ ఇక ఈ న్యూస్ గురించి తెలుసుకుందాము ఈ న్యూస్ మనకి పెద్ద పెద్ద వెబ్సైట్స్ లో ట్రాయ్ నుండి అప్లోడ్ చేయడం జరిగింది ఇక ఈ న్యూస్ ఏమిటంటే మీ దగ్గర ప్రీపెయిడ్ సిమ్స్ ఎవరి దగ్గరైతే ఉంటాయో వాళ్ళందరికీ ఇది నిజంగానే గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అయితే అసలు విషయం ఏమిటంటే రెండు వేల పన్నెండులో లో ట్రాయ్ ఇంటర్నేషనల్ కాల్స్ ని బ్యాన్ చేయడం జరిగింది దీనికి ఒక రీజన్ ఉంది ఫ్రాడ్ ఎక్కువైపోయింది అని చెప్పి సెప్టెంబర్ ఏడు రెండు వేల పన్నెండున ఈ గైడ్ లైన్స్ ని తీసుకువచ్చారు ఈ గైడ్ లైన్స్ లో ఇంటర్నేషనల్ కాల్స్ ని బ్యాన్ చేశారు ఇక్కడ మనకి వాళ్ళు ఏమని స్పెసిఫై చేశారంటే వ్యాంగ్రీ కాల్స్ ఎక్కువైపోయాయి కాబట్టి బ్యాన్ చేశామని వ్యాంగ్రీ కాల్స్ అంటే ఏంటంటే అదొక ఫోన్ కాల్ స్పామ్ అని చెప్పొచ్చు అంటే పర్టికులర్ గా కొన్ని సెలెక్టెడ్ మొబైల్ నంబర్స్ కి మీరు డబ్బులు గెలుచుకున్నారు అని కొన్ని ప్రమోషనల్ మెసేజెస్ మరియు లింక్స్ పంపించడం జరుగుతుంది అంతేకాకుండా ఫోన్ చేసి మీ అకౌంట్ నంబర్లు చెప్పండి మీ డబ్బుని మీకు ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ముందుగా కొంత అమౌంట్ మీరు డిపాజిట్ చేయాలి అని కూడా అంటూ ఉన్నారు సో ఇలాంటి ఫేక్ కాల్స్ మన మొబైల్స్ కి ఇది వరకు తరచూ వస్తూ ఉండేవి ఇలాంటి కాల్స్ ఎక్కువగా ఉన్నాయి అని ఇంటర్నేషనల్ కాల్స్ పై ఫిర్యాదులు రావడంతో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ రెండు వేల పన్నెండు సెప్టెంబర్ ఏడున ఈ ఇంటర్నేషనల్ కాల్స్ ని బ్యాన్ చేయడం జరిగింది సో ఇప్పుడు చాలా రోజుల తర్వాత ట్రాయ్ నుండి కొత్త అప్డేట్ వచ్చింది ఏప్రిల్ ఇరవై మూడు రెండు వేల పంతొమ్మిది నుండి ప్రీపెయిడ్ హోల్డర్స్ అందరూ కూడా ఇంటర్నేషనల్ కాల్స్ ని యూస్ చేసుకుని వాడుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ మనకి ట్రాయ్ దగ్గర నుండి వచ్చిన లేటెస్ట్ అప్డేట్